ఓం విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం దుం దుర్గాయ నమః ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం ప్రస్తుతం కుంభరాశికి చెందిన జాతకులకి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు అనేక రకాలుగా కష్టాలను ఎదుర్కొంటున్నారు అనేక రకాలుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు అంతేకాదు జూన్ 18వ తేదీ నుంచి శని వక్రించి సంచారం చేయటం వల్ల శతభిష ధనిష్ట నక్షత్రాలలో వక్రించి సంచారం చేయటం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకుల యొక్క పరిస్థితి మరింత దారుణంగా తయారైంది వాళ్ళ పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైంది వాళ్ళకి సమస్యలు మరింత ఎక్కువగా అయ్యాయి ఈ శని నవంబర్ 4వ తేదీ వరకు కూడా ఆయన వక్రించే సంచారం చేస్తాడు నవంబర్ 4వ తేదీ నుంచి శని భగవానుడు మళ్ళీ ఆయన రుజు మార్గంలోకి ప్రవేశం చేస్తాడు ఆ నవంబర్ 4వ తేదీ నుంచి రుజు మార్గంలోకి ప్రవేశం చేసిన తర్వాత నుంచి కుంభరాశి వాళ్ళకి కొంచెం పరిస్థితులు మెరుగుపడతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మాకు ఈ కుంభరాశికి చెందిన జాతకులు చాలామంది వేలాది మంది రోజు ఫోన్ కాల్స్లో అడుగుతున్నారు స్వయంగా ఫోన్ చేసి అడుగుతున్నారు కుంభరాశికి చెందిన జాతకులు ఇంకా మంచి రోజులు రానే రావా ఇంకా వాళ్ళకి అదృష్టమే పట్టదా అని వాళ్ళు ప్రతి వందలాది మంది మాకు ఫోన్లు చేసి అడగటం జరుగుతుంది అయితే కుంభరాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కూడా మీకు మంచి రోజులు రానున్నాయి అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి మంచి రోజులు వస్తున్నప్పుడు మరి కష్టాలు ఎందుకండి సమస్యలు ఎందుకండి ఈ బాధలు ఎందుకండి అని మిమ్మల్ని మీరు ఒక సందేహం కలగచ్చు అయితే ఇక్కడ మీకు ఏలినాటి శని జరుగుతున్నది మొదటి విషయం ఈ ఏలినాటి శని ఎక్కడ జరుగుతుంది రాశిలోనే జరుగుతుంది ఎందుకంటే రాశ్యాధిపతి మీకు శని భగవానుడు అయ్యాడు కాబట్టి రాశిలోనే జరుగుతుంది ఈ రాశిలోనే జరగటంతో కాకుండా ఇప్పుడు జూన్ 18 నుంచి కూడా ఆయన శని భగవానుడు వక్ర స్థితిలోకి కూడా వచ్చాడు ఈ వక్ర స్థితిలోకి రావటం వల్ల ఖచ్చితంగా కూడా మరి వీళ్ళకి సమస్యలు పెరుగుతూ వచ్చాయి దాంతోపాటు ఇతర పాప గ్రహాల యొక్క స్థితి కూడా కుంభరాశి వాళ్ళకి అంత అనుకూలంగా లేవు ముఖ్యంగా కుజుడు ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇప్పుడు ఆగస్టు 18వ తేదీ నుంచి ఆయన 45 రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే ఉంటాడు కుజుడు ఈ అష్టమ స్థానం అనేది కుంభరాశి వాళ్ళకి అసలు ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి శుభయోగాలనివ్వదు శుభ ఫలితాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వదు కుజుడి వల్ల కుంభరాశి వాళ్ళకి దానివల్ల కుజుడి వల్ల కుంభరాశి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది దానికి తోడు రవి సింహరాశిలోనే సంచారం చేస్తున్నాడు ఈ రవికి శనికి వాళ్ళిద్దరూ కూడా బద్ధ శత్రువులు శని రవులు ఇద్దరు కూడా తండ్రి కొడుకులు అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరూ బద్ధ శత్రువులు ఈ బద్ధ శత్రువులు అవ్వటం వల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఒకరినొకరు చూసుకుంటున్నారు మళ్ళీ ఒకరి దృష్టి మరొకరి మీద పడుతుంది శని యొక్క దృష్టి రవి మీద పడుతుంది రవి యొక్క దృష్టి శని మీద పడుతుంది రెండూ కూడా ఉగ్రమైన గ్రహాలే అందువల్ల ఇద్దరూ కూడా బద్ధ శత్రువులు అయిన గ్రహాలు కావటం వల్ల ఆ విధంగా కూడా కుంభరాశికి చెందిన జాతకులకి కొన్ని అంటే సంసార జీవితానికి సంబంధించి భార్యాభర్తలకు సంబంధించి మీ భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించి ఇబ్బందులు అనేవి తలెత్తుతున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి కేతువు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు కేతువు భాగ్యస్థానంలో ఉండటం అనేది అది శుక్రస్థానంలో ఉండటం వల్ల శుక్రుడు ఉచ్చ స్థానంలో ఉండే ప్లేస్ కాబట్టి అది కేతువు కూడా మీకు
అంత అనుకూలమైన ఫలితాలు భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కేతు మీకు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వటం లేదు. దానివల్ల మీ తండ్రి తరపు బంధువుల నుంచి మీ తండ్రి నుంచి మీకు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు, వ్యతిరేకమైన ప్రోత్సాహం, అంటే మీకు ప్రోత్సాహం లేకపోవడం అనేది జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. దీనికి తోడు కుంభరాశి వాళ్ళకి తృతీయ స్థానంలో రాహు గురువు యొక్క సంచారం జరుగుతుంది. తృతీయలో స్థానంలో గురువు యొక్క సంచారం వాళ్ళకి ఆ గుడి యొక్క సంచారం అనేది అంటే ద్వితీయ స్థానం అంతగా యోగించడు తృతీయ స్థానంలో. అందువల్ల ఏంటంటే ఈ రాశికి చెందిన జాతకులకి మీకు గతంలో మీరు ద్వితీయ స్థానంలో ఉన్నంత కాలం కూడా మీకు డబ్బుకి కొదవలేదు, డబ్బు విపరీతంగా వస్తూ పడుతుంది. మీరు కష్టపడకపోయినా డబ్బు వచ్చింది, కష్టపడినా డబ్బు వచ్చింది, మీరు ఏమీ చేయకపోయినా కూడా ఎవరన్నా వచ్చి మీ జేబులో 10 రూపాయలు 100 రూపాయలు ఎంతో కొంత ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయేవారు. కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తృతీయ స్థానంలోకి గురుడు వచ్చేటప్పటికీ ఖచ్చితంగా కూడా మీ ఆదాయ మార్గాలు పడిపోయాయి. గతంలో మీరు సంపాదించే దానికన్నా ఇప్పుడు ఆదాయ మార్గాలు పడిపోయాయి. దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా ఈ కుంభరాశి వాళ్ళకి డబ్బు విషయంలో టైట్ అయిపోయింది అన్న విషయాన్ని గమనించాలి. దాంతో ఏంటంటే వీళ్ళకి అప్పులకి లేకపోతే రుణాలకి మీరు పరుగులు తీయటం జరుగుతుంది. ఇలా పరుగులు తీయటం జరగటం వల్ల ఏంటంటే ఈ కుంభరాశి వాళ్ళని చూసి మీ స్నేహితులు కానీ మీ బంధువులు కానీ పారిపోతున్నారు. అందులో ఎలాంటి సందేహం లేదు. వాళ్ళు మీ ఫోన్లు ఎత్తరు, కనీసం మీరు ఫోన్ చేసినా వాళ్ళు ఫోన్ ఎత్తరు. ఎందుకు ఫోన్ ఎత్తరంటే వీడేదో డబ్బులు అడుగుతాడనో లేకపోతే ఇంకో సహాయం చేయమంటాడనో ఇంకోటి ఏదో చేయమంటాడనో వాళ్ళ అవతల వాళ్ళు గ్రహించి ఈ కుంభరాశి వాళ్ళ దగ్గరికి బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవ్వరూ దగ్గరికి రావట్లేదు. ఈ గోలంతా ఇలా ఉండగా ఇంకో పక్కన సోదర వర్గం నుంచి, సోదరి మండలి వర్గం నుంచి, అలాగే స్నేహితుల నుంచి కూడా కుంభరాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా ఈర్ష్యా ద్వేషాలు ఉన్నాయి. వాళ్ళ మీద నరదృష్టి, కుంభరాశి వాళ్ళ మీద నరదృష్టి పెరిగిపోయింది. దాంతో కూడా కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఉంటే మరి శుక్రుడు ఉన్నాడు, ఆ శుక్రుడు ఆయన వక్రించి ఉన్నాడు. వక్రించి ఉండటం వల్ల కుంభరాశికి చెందిన జాతకులకి సష్టమ స్థానంలో వక్రించాడు కాబట్టి ఖచ్చితంగా ఒరిజినల్గా శుక్రుడు మంచి గ్రహమే, మంచి ఫలితాలనే ఇస్తాడు. అయితే ఇలా వక్రించి ఉండటం వల్ల ఏంటంటే ఖచ్చితంగా భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతున్నాయి, భార్యాభర్తల మధ్య గొడవలు పెరిగిపోతున్నాయి, భార్యాభర్తల మధ్య సఖ్యత తగ్గిపోయింది, భార్యాభర్తల మధ్య సౌఖ్యం తగ్గిపోయింది. ఇవన్నీ కూడా గ్రహస్థితి వల్లే జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి దారుణమైన పరిస్థితులు, ఇలాంటి గ్రహస్థితి ఉన్న పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళు బతికి బట్టగట్టేది ఎప్పుడు అని అందరికీ కూడా ఆశ్చర్యం కలగక మానదు. అయితే బుధుడు 24వ తేదీ నుంచి ఆయన వక్రించి సంచారం చేస్తున్నాడు. ఈ బుధుడు వక్రించి సంచారం చేయటం అనేది ఖచ్చితంగా కూడా కుంభరాశికి చెందిన జాతకులకి అది ప్లస్ పాయింట్ అవుతుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి నుంచి 24వ తేదీ నుంచి ఈ కుంభరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా కానీ, రుణాల పరంగా కానీ, లేకపోతే ఇతరతర సమస్యల పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఖచ్చితంగా కూడా మీకు సానుకూలమైన వాతావరణం ఏర్పడబోతుందన్న విషయాన్ని గమనించాలి. బుధుడు అక్కడ వక్రించి దాదాపు వక్రారంభాన్ని ప్రారంభించాడు కాబట్టి ఆయన వక్రంలోకి వెళ్ళి మళ్ళీ యథాస్థితికి రావడానికి ఆయనకి దాదాపుగా 3 నెలల కాలం పడుతుంది. 2 నెలల 15 రోజులు పైనే పడుతుంది. అందువల్ల ఈ 3 నెలల కాలంలో కూడా కుంభరాశి వాళ్ళకి బుధుడు మంచి ఫలితాలను ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. విద్యార్థులకి బాగుంటుంది, వ్యాపారస్తులకు బాగుంటుంది, అలాగే మీ మాట మీద విలువ పెరుగుతుంది, మీ మాటకి గౌరవం పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు గతంలో ఏమైనా రుణాలు చేస్తే ఆ రుణాలు తీర్చే ప్రయత్నాలు చేస్తారు, మీ ఆదాయం పెరుగుతుంది, సమాజంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, ఇవన్నీ కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది.
మరి ఇవన్నీ ఎప్పుడు పెరుగుతాయి? ఊరికనే పెరుగుతాయా? ఖాళీగా కూర్చుంటే పెరుగుతాయా? ఏ పని పాటు లేకుండా కూర్చుంటే పెరుగుతాయంటే ఎట్టి పరిస్థితుల్లోనే పెరగవన్న విషయాన్ని అక్కడ మనకి శని భగవానుడు తెలియజేస్తున్నాడు. ఎందుకు తెలియజేస్తున్నాడంటే శని భగవానుడు ఆయన కర్మకారకుడు. మొట్టమొదటి విషయం ఆయన కర్మకారకుడు. మన కర్మాలను మన కర్మను అనుసరించి ఆయన మనకు ఫలితాలను ఇస్తాడు. మరి ఇంకొకటి, ఆయనకి ఇంకో లక్షణం ఉంది, కష్టపడేవాడి దగ్గరే ఆయనకి ఆయన శుభ ఫలితాలను ఇస్తాడు. కష్టపడకున్న వాడికి, ఎవరికి బద్ధకంతో సోమరిపోతనంతో ఉండేవాడు, ఆయన వీపు పగల కొట్టేస్తాడు, అందులో ఏం మొహాటం లేదు. అందువల్ల కష్టపడేవాడి దగ్గరే, కష్టపడేవాడికే ఈ శని భగవానుడు శుభ ఫలితాలను ఇస్తాడు. దానికి తోడు మనం గతంలో చేసిన కర్మ ఫలితాలు ఏవైతే ఉన్నాయో, మంచి కర్మలు చేస్తే ఇప్పుడు మంచి ఫలితాలను ఇస్తాడు ఈ శనిశ్చరుడు. అలాగే కష్టపడాలి, నిరంతరం కష్టపడాలి. నిరంతరం కష్టపడి ఆత్మవిశ్వాసంతో కష్టపడి ఉన్నవాడికి ఖచ్చితంగా మంచి ఫలితాలను ఇస్తాడు అన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కష్టపడకుండా ఏది రాదు, కష్టపడకుండా ఏది కూడా మీరు సాధించలేరన్న విషయాన్ని గమనించాలి. మీరు తెల్లారలేపే కోట్లు వచ్చేస్తాయి, లేకపోతే లక్షల లక్షలు కురిచేస్తాయి, లేకపోతే కోటీశ్వరులు అయిపోతారని చాలామంది చెప్తున్నారు. ఆ మాటలు ఏమీ నమ్మకండి, అందులో వాస్తవాలు లేవు. అవన్నీ కూడా పచ్చి అబద్ధాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా, ముఖ్యంగా కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కష్టపడకుండా మనం ఒక్క రూపాయి కూడా సంపాదించలేమన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరో నూటికి కోటికి ఒకడే ఒకడు ఉంటాడు, వాడికి ఏ లాటరీయో లేదా ఏ జాక్పట్ దగ్గరో, అలాంటి వాడు కోటీశ్వరుడు అవుతాడు. కానీ మొత్తం కుంభరాశి వాళ్ళందరికీ కోట్లు కుమ్మరించేస్తే తెల్లారేటప్పటికని చాలామంది ప్రచారాలు చేస్తున్నారు, చాలామంది విపరీతంగా పబ్లిసిటీ ఇస్తున్నారు. అవేమీ నమ్మద్దు. శని భగవానుడు ఎప్పుడైతే మీకు ఏలినాటి శని ఉన్నాడో, శని భగవానుడు ఎప్పుడైతే మీకు రాశ్యాధిపతిగా ఉన్నాడో, అలాగే శని భగవానుడు ఎప్పుడైతే మీ యొక్క సొంత ఇంట్లో ఉన్నాడో, ఖచ్చితంగా కూడా మీరు కష్టపడాల్సిందే. కష్టపడితేనే మీకు ఫలితం ఉంటుంది, కష్టపడకుండా ఎలాంటి ఫలితాలు ఉండవన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులు కార్యోన్ముఖులు కండి, మీ యొక్క కష్టం మీదే మీరు కాన్సన్ట్రేషన్ చేయండి, మీ యొక్క లక్ష్యం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి, మీ యొక్క గమ్యం మీదే కాన్సన్ట్రేషన్ చేయండి. మిగతా విషయాలు ఏమీ పట్టించుకోవద్దు. మీ స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, వీళ్ళంతా కూడా రాబందులాగా పీక్కు తింటూ ఉంటారు, లేకపోతే మీకు సహాయం చేయాల్సి వస్తుందని వాళ్ళు దూరంగా పారిపోతూ ఉంటారు. అయినా ఏమీ పట్టించుకోవద్దు. మీరు చేస్తున్న పనిలో ఇబ్బందులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అయినా ఏమీ పట్టించుకోవద్దు. మీరు నిరంతరం కూడా పాజిటివ్ దృక్పథంతో, సానుకూల దృక్పథంతో మీరు కష్టం చేస్తూ ఉండండి. మీరు ఏ పనులైతే చేస్తున్నారో ఆ పనుల మీద ఎక్కువగా మీరు దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీకు అంతిమ విజయం మీదేనన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే చాలామంది మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు ఏమిటంటే, ఇప్పుడు ఈ కాలంలో వ్యాపారాలు పెట్టచ్చా అండి, లేకపోతే ట్రేడింగ్లు ఆడచ్చా, షేర్ మార్కెట్లు ఆడచ్చా, ఇటువంటివన్నీ ప్రశ్నలు, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టచ్చా అని చాలామంది మాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. అయితే శని భగవానుడు వక్రించి ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా మీకు పాజిటివ్ ఫలితాలనేవి అంతంత మాత్రంగానే ఇస్తాడన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితిలో కూడా వ్యాపారాలు చేయదలుచుకునే వాళ్ళు కొత్త వ్యాపారాలు చెయ్యకండి. కొత్త వ్యాపారాలు ఇప్పట్లో మీరు చెయ్యొద్దు. మీరు ఎప్పుడు చెయ్యాలంటే మీ యొక్క గ్రహస్థితి, మీ జన్మ జాతకంలో మిగతా గ్రహాలన్నీ కూడా బాగుంటే, మంచి దశలు అంతర్దశలు జరుగుతుంటే అప్పుడు చేయండి. తప్పించి గోచార రీత్యా కనుక మాట్లాడుకుంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కొత్త వ్యాపారాలు పెట్టద్దు, కొత్త పెట్టుబడులు పెట్టద్దు, అలాగే ఏ విధంగా కూడా రిస్క్ చేయొద్దు. డబ్బుకు సంబంధించి మీరు రిస్క్ చేసే పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు చేయాల్సిందంతా
కృషి మీద దృష్టి పెట్టడమే, పని మీద దృష్టి పెట్టడమే, అలాగే మీ టార్గెట్స్ మీద దృష్టి పెట్టడమే, సిన్సియర్గా కష్టపడటమే, నిజాయితీగా కష్టపడటం, దైవనామస్మరణం చేసుకోవటం, ఈ రెండూ తప్పించి ఇంకా ఏమీ మీరు వేరే ఆలోచించదు. కొన్నాళ్ళ వరకు కూడా మీరు ఆల్మోస్ట్ నవంబర్ 4 వరకన్నా మీరు ఏమీ ఆలోచించే ప్రయత్నం చేయొద్దు అన్న విషయాన్ని గమనించాలి. అన్లెస్ మీ జాతకంలో మిగతా గ్రహాలు బాగుంటే తప్పించి. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా తమ తమ వ్యక్తిగత జాతక పరిశీలన అనేది తప్పకుండా చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల కుంభరాశికి చెందిన జాతకులకి మీరు కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి, కష్టాన్ని మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అద్భుతమైన ఫలితాలని ఈ శని భగవానుడు మీకు ఇస్తాడు. ఆ టైం ఇంకా త్వరలో దగ్గర పడుతుంది. ఇప్పుడు బుధుడు వక్రంలోకి వచ్చిన కాడి నుంచి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి పరిస్థితులు మెల్లమెల్లగా మెరుగుపడటం జరుగుతుంది. సెప్టెంబర్కి వచ్చేటప్పటికి వాళ్ళ పరిస్థితులు ఇంకొంచెం బెటర్ అవుతాయి, అక్టోబర్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం బెటర్ అవుతాయి. అలాగ వెళ్ళే కొద్దీ కూడా కుంభరాశికి చెందిన జాతకులకి మెల్లమెల్లగా వాళ్ళ యొక్క పరిస్థితుల్లో చాలా మార్పు వస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ ఎట్టి కుంభరాశికి చెందిన జాతకులు చాలామంది కూడా వాళ్ళ యొక్క సమస్యల్ని, వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆత్మహత్యా సదస్యం అయిపోతున్నారు. కొంతమంది సూసైడ్ అటెంప్ట్లు కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా చేయకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అటువంటి ప్రయత్నాలు చేయొద్దు. ఎందుకంటే ఖచ్చితంగా మీకు మంచి రోజులు ఉన్నాయి, ఖచ్చితంగా కూడా మీ భవిష్యత్తు బాగుపడుతుంది, ఖచ్చితంగా కూడా మీకు మంచి రోజులు అతి తక్కువ కాలంలోనే ఉన్నాయి. మీరు అనవసరంగా కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు అన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి థాట్స్ వచ్చిన వాళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా చంద్ర జపాన్ని చేయండి, రాహు జపాన్ని చేయండి, అలాగే బుధ జపాన్ని కూడా చేయండి. ఎందుకంటే రాహు అనే గ్రహం మిమ్మల్ని మాయ చేసేస్తుంది, అలాగే చంద్రుడు ఆయన మనోకారకుడు, మీ మనసుని కకావికలం చేసేస్తాడు, అలాగే బుధుడు మీకు బుద్ధి సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా మనసు బాగుంటే బుద్ధికి బాగుపోతే మెదడు, ఇలాగ ఒకదానికొకటి లింకప్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ మూడు గ్రహాల యొక్క ఆరాధన ప్రతిరోజు కూడా మీరు చేయండి. ప్రతిరోజు కూడా మీరు శివుణ్ణి ఆరాధించండి, విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, అలాగే దుర్గా ఆరాధన రాహుకాలంలో చేయండి. ఖచ్చితంగా కూడా మీ మనసు, బుద్ధి, మీ మెదడు అన్నీ కూడా మంచి సమర్థవంతంగా పనిచేస్తాయి, ఏకాగ్రత ఉంటాయి, ఖచ్చితంగా సరైన నిర్ణయాలు తీసుకుంటారు, ఖచ్చితంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు, మానసికంగా బలంగా ఉంటారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవ్వరు కూడా తొందరపాటు నిర్ణయాలు చేయకుండా నేను చెప్పినట్టుగా ఈ విధి విధానాలు పాటించడం వల్ల ఖచ్చితంగా కూడా మీలో ఆత్మస్థైర్యం పెరిగి, ఆత్మవిశ్వాసం పెరిగి మీరు కార్యోన్ముఖులు అవుతారు. కార్యోన్ముఖులయ్యి మీరు కనుక హార్డ్ వర్క్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇంకా వేరే వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వీళ్ళు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు ఏదో మనల్ని ఇచ్చేస్తున్నారని అటువంటి విషయాలు ఏమీ పట్టించుకోకండి. అసలు మీ ధ్యాస ఏదో, మీ టార్గెట్స్ ఏవో దాని మీదే దృష్టి పెట్టండి, మీ లక్ష్యాల మీదే దృష్టి పెట్టండి. దాంతోపాటు ఎక్కువగా మీరు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు చేతనైతే అన్నదానాలు చేయండి, లేకపోతే మీకు ఎంత స్తోమత ఉంటే అంతలో మీరు ఇతరులకు సహాయం చేయడానికి మీరు ప్రయత్నాలు చేయండి. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకండి. అలాగే మీరు పని మీదే దృష్టి పెట్టండి. అలాగే నిత్యము కూడా శని జపాన్ని, గురు జపాన్ని నిత్యము చేయండి. ప్రస్తుతం కుజుడు రవి యొక్క జపం కూడా మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణ గ్రహస్థితిని అనుసరించి రవి, కుజుడు, శని, గురుల యొక్క జపం మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది.
అందువల్ల ఆ జపాలు ఆయా జపాలు మీరు రోజు కూడా ఎన్ని ఎక్కువసార్లు చేస్తే అంత మంచిది, ఎంత ఎక్కువసార్లు ఎంత నమ్మకంతో చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ సమాచారం ఇతర సభ్యులకు కూడా అందించేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము మీకు సవినీయంగా ప్రార్థిస్తున్నాం. అలాగే ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖం భవంతు. నమస్కారం.